హాయ్ హలో నమస్తే, నేను మీ ప్రవీణ్ కుమార్ అల్లి. ఈజీ టీచ్ విత్ ప్రవీణ్ ఛానల్లోకి స్వాగతం. సో మన ఛానల్లో అన్ని క్లాసులు వీడియోస్ పెడుతున్నాం కదా, మీకు కావాల్సిన క్లాస్ ఎలా ఎంపిక చేసుకోవాలి అనేది కొంతమంది కన్ఫ్యూజ్ అవుతున్నట్టు. సో మనం ఏ క్లాసులు పెట్టాము, ఎలా చూడాలి అనేటువంటి విషయాన్ని మీకు ఇప్పుడు వివరిస్తాను. ఇది యూట్యూబ్, జనరల్గా మనం యూట్యూబ్ ఓపెన్ చేస్తే ఇలా కనిపిస్తుంది. ఇది కంప్యూటర్లు. సో దీంట్లో మనం ఇప్పుడు ఇక్కడ మనం ఈజీ టీచ్ విత్ ప్రవీణ్ అనేటువంటిది టైప్ చేస్తున్నాం. ఈజీ టీచ్ విత్ ప్రవీణ్, ఇది మన ఛానల్ పేరు. సో ఈజీ టీచ్ విత్ ప్రవీణ్ అనేటువంటి ఛానల్ని మనం ఇప్పుడు టైప్ చేస్తే ఇలా వస్తుంది. సో ఇక్కడ దీని మీద క్లిక్ చేయండి. దీని మీద క్లిక్ చేసినప్పుడు మనకు ఛానల్ అనేది ఓపెన్ అవుతుంది. ఇది ఛానల్. సో ఈ ఛానల్ని ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ వీడియోస్ ప్లేలిస్ట్ అని మీకు కనిపిస్తూ ఉంది కదా. సో మనం ఇక్కడ ప్లేలిస్ట్ ఈ వీడియోస్ మీద క్లిక్ చేస్తేనేమో మనం పెట్టినటువంటి వీడియోస్ అన్నీ కూడా మీకు కనిపిస్తావు. రీసెంట్ వీడియోస్ ఎప్పుడైతే ఈ మధ్య అప్లోడ్ చేసినటువంటి వీడియోస్ అన్నీ ఇక్కడ కనిపిస్తూ ఉంటాయి. అయితే మీరు చేయాల్సినటువంటిది ఏంటంటే ఇక్కడ ప్లేలిస్ట్ అనేది కదా, ఈ ప్లేలిస్ట్ మీద క్లిక్ చేయండి. ఈ ప్లేలిస్ట్ మీద క్లిక్ చేసినప్పుడు ఇక్కడ మీకు ప్లేలిస్ట్లు కనిపిస్తూ ఉంటాయి. ఈ ప్లేలిస్ట్లు ఏంటంటే మనకు థర్డ్ క్లాస్ ఇంగ్లీష్ లెసన్స్, టెన్త్ క్లాస్ ఇంగ్లీష్ లెసన్స్, ఫిఫ్త్ క్లాస్ ఇంగ్లీష్ లెసన్స్, ఫోర్త్ క్లాస్ ఇంగ్లీష్ లెసన్స్, ఇలా మూడో తరగతి తెలుగు, థర్డ్ తెలుగు సంసిద్ధత పాఠాలు, థర్డ్ మ్యాథ్స్, ఫస్ట్ ఈ మ్యాథ్స్, ఇలా మేము పెట్టినటువంటి అన్నీ కూడా సబ్జెక్ట్స్ ప్లేలిస్ట్లు కనిపిస్తాయి. ఏ క్లాస్ కావాల్సిన వాళ్ళు ఆ క్లాసు, ఏ సబ్జెక్ట్ కావాల్సినప్పుడు ఆ సబ్జెక్ట్ క్లిక్ చేసినట్టయితే దాంట్లో ఉన్నటువంటి వీడియోస్ అన్నీ కూడా మీకు ప్లే అవుతాయి వన్ బై వన్. సపోజ్ ఇక్కడ ఫస్ట్ తెలుగు లెసన్స్ అని ఉన్నాయి, ఇవి లాస్ట్ ఇయర్ పెట్టినటువంటివి 24 ఉన్నాయి. సో 24 వీడియోస్ ఇక్కడ మీకు పక్కన కనిపిస్తూ ఉంటాయి. 1, 2, 3, 4 అని స్క్రోల్ డౌన్ చేసేసి సో మీరు ఫస్ట్ వన్ క్లిక్ చేస్తే తబల, తర్వాత కంజర, ఆట, ఇట్లా ఒకటో తరగతి పాఠాలంటే కూడా మీకు వస్తూ ఉంటాయి. సో ఈ విధంగా మనము ఈ ఛానల్లో ప్లేలిస్ట్ అనేది క్లిక్ చేసుకొని ఆ ప్లేలిస్ట్ మీద మనకు కావాల్సినటువంటి వీడియో మీద క్లిక్ చేసుకొని మీరు ప్లే చేసుకోవడం అయితే జరుగుతూ ఉంటుంది. అదే మొబైల్ ఫోన్లో ఎలా ఓపెన్ చేయాలనేటువంటి కూడా మీకు చెప్తాను. సో రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. తక్కువ కాలంలోనే మీరు మీరు ఇస్తున్నటువంటి ఎక్కువ సపోర్ట్ ఇస్తున్నారు. సో చాలా చాలా థ్యాంక్స్ అండి మీ సపోర్ట్కి. సో థ్యాంక్ యూ వెరీ మచ్, హ్యావ్ ఏ గుడ్ డే. జై హింద్. హలో అండి, మీరు కనుక మొబైల్లో ఈజీ టీచ్ విత్ ప్రవీణ్ ఛానల్ వీడియోస్ చూస్తున్నట్లయితే మనము ఎలా మీ క్లాస్కి సంబంధించినటువంటి వీడియోస్ ఎలా చూడాలనేటువంటిది ఇప్పుడు మీకు తెలియజేస్తాను. సో ఇక్కడ మనం యూట్యూబ్ యాప్ ఉంది కదా, యూట్యూబ్ యాప్ ఓపెన్ చేస్తున్నాం. ఈ యూట్యూబ్ యాప్లో మీరు ఇక్కడ సెర్చ్ అనేటువంటి బటన్ ఉంది కదా, ఇక్కడ ఈజీ టీచ్ విత్ ప్రవీణ్ అనేటువంటిది మీరు టైప్ చేయాల్సి ఉంటుంది. ఈజీ టీచ్ విత్ ప్రవీణ్ అనేటువంటి పేరుతోని మరి ప్రవీణ్ అని టైప్ చేసి మీరు భూతద్దం బటన్ సెర్చ్ నొక్కినట్లయితే మనకి ఛానల్ వచ్చేస్తుంది. సో ఇలా మనకి ఛానల్ వస్తుంది. సో రీసెంట్ వీడియోస్ అన్నీ కూడా మీకు ఇలా కనిపిస్తూ ఉంటాయి. సో ఛానల్ సంబంధించినటువంటి వీడియోస్. సో ఈ ఛానల్ మీద క్లిక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ సో ఈ ఛానల్ మీద క్లిక్ చేసినప్పుడు మీకు ఇక్కడ పైన వీడియోస్, ప్లేలిస్ట్, కమ్యూనిటీ ఇవన్నీ కూడా కనిపిస్తూ ఉంటాయి. సో మనకి ఒక ఉంటాయి. సో మీరు ఇక్కడ చూసుకోవచ్చు. ఇలా కాకుండా మీకు ఇక్కడ మెయిన్గా చూడాల్సింది ప్లేలిస్ట్ అనమాట. ఈ ప్లేలిస్ట్ మీద క్లిక్ చేయండి. ఇలా ప్లేలిస్ట్ మీద క్లిక్ చేసినప్పుడు మీకు థర్డ్ క్లాస్ ఇంగ్లీష్ లెసన్స్, టెన్త్ క్లాస్ ఇంగ్లీష్, ఫిఫ్త్ క్లాస్ ఇంగ్లీష్, ఫోర్త్ క్లాస్ ఇంగ్లీష్, థర్డ్ తెలుగు, థర్డ్ క్లాస్ మ్యాథ్స్, ఫస్ట్ క్లాస్ మ్యాథ్స్, సెకండ్ క్లాస్ మ్యాథ్స్, ఫస్ట్ క్లాస్ తెలుగు, ఇక్కడ ఏ ప్లేలిస్ట్, ఎన్ని వీడియోస్ ఉన్నాయి, థర్డ్ క్లాస్ ఈవీఎస్ 10 లెసన్స్ ఉన్నాయి, ఫస్ట్ క్లాస్ ఇంగ్లీష్ 12 లెసన్స్ ఉన్నాయి, ఫిఫ్త్ క్లాస్ మ్యాథ్స్ లాస్ట్ ఇయర్ పెట్టినటువంటివి మళ్ళీ అప్లోడ్ చేస్తాం ఇప్పుడు. సో ఇట్లా అప్లోడ్ చేసినవన్నీ కూడా మీకు ప్లేలిస్ట్ కనిపిస్తుంది. ఆ ప్లేలిస్ట్ మీద ఏ కావాల్సిన సబ్జెక్ట్ మీద క్లిక్ చేసినట్లయితే ఆ వీడియోస్ ఓపెన్ అవుతాయి. సపోజ్ ఇప్పుడు థర్డ్ తెలుగు మీద క్లిక్ చేశారనుకోండి, ఈ వరుసగా మూడు వీడియోస్ మనం పెట్టినటువంటి 1, 2, 3 వచ్చేస్తుంటాయి. సంసిద్ధతో పాటు నాలుగోది కూడా రేపు వచ్చేస్తుంది, నేను రికార్డ్ చేస్తూ ఉన్నాను. సో ఇలా మీరు మీకు కావాల్సినటువంటి సబ్జెక్ట్ని సెలెక్ట్ చేసుకోవచ్చు. చాలామంది కన్ఫ్యూజ్ అవుతున్నారు కాబట్టి వాళ్ళ కోసం చెప్పడం అయితే జరుగుతుంది. సో తక్కువ కాలంలోనే మీరు ఎంతో ఎక్కువగా ఆదరిస్తున్నటువంటి మీకు చాలా చాలా థ్యాంక్స్ అండి. సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ బటన్ ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.